రీమిక్స్ కింగ్ ఛానల్. సాధారణంగా పెద్దలు కానీ పిల్లలు కానీ డీలే పడిపోతే ఎవరు కళ్ళు పడ్డాయో ఏమో, ఇలా జరిగింది, దిష్టి తగిలిందనే మాటలు మనం తరచుగా వింటూనే ఉంటాం. దిష్టి తీయడమనే ఆచారం పూర్వకాలం నుంచి వస్తుంది. బారసాల, అన్నప్రాసన, పుట్టినరోజు, పెళ్లి వంటి వేడుకల్లో తప్పనిసరిగా దిష్టి తీయడం అనేది మనం చూస్తూనే ఉంటాం. అలాగే పిల్లలు ఏదైనా ఒక రంగంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు కూడా దిష్టి తీస్తుంటారు. ఇలా 10 మంది దృష్టిని ఆకర్షించిన వారందరికీ ఆయా కుటుంబ సభ్యులు దిష్టి తీస్తూనే ఉంటారు. నలుడి కళ్ళలో నల్లరాయి కూడా పగులుతుందని పెద్దలు అంటూ ఉండటం ఇలాంటి సందర్భాల్లో మనం వింటూనే ఉంటాం. సాధారణంగా హారతి, కర్పూరం వెలిగించి సున్నం, పసుపు కలిపిన ఎరుపు రంగు నీళ్లతో దిష్టి తీస్తుంటారు. ఎరుపు రంగు చూడటం వలన ఒక రకమైన ధైర్యం రావటమే కాకుండా నీరసం, నిస్సత్తువ రాకుండా మంచి ప్రభావం చూపుతుందని మన పెద్దవారు అంటూ ఉంటారు. చాలామంది ఒకే వ్యక్తిని కేంద్ర బిందువుగా చేసి చూసినప్పుడు వాళ్ళ నుంచి విద్యుత్ తరంగాలు ఆ వ్యక్తి శరీరాన్ని తాకుతాయి. అవి తన శరీరానికి వ్యతిరేకతను కలిగించినప్పుడు తల తిరగడం, కడుపులో తిప్పడం వంటివి జరుగుతుంటాయి. ఆ విద్యుత్ తరంగాలను చెడగొట్టే ప్రక్రియలో భాగమే ఈ దిష్టి తీయడం అని చెబుతూ ఉంటారు. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.